చంద్రబాబు గారు కూడా వ్యూహం మార్చబోతున్నారట. తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలకు ఒక జలక్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారం చూస్తే ఒక స్పష్టత వచ్చేసింది నారా చంద్రబాబు నాయుడు గారికి. పార్టీలో ఏ ఏ నేతలు సహకరిస్తున్నారు, ఏ ఏ నేతలు పార్టీకి పార్టీ కార్యకలాపాలకు అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది. ఎక్కడ చూసినా చంద్రబాబు గారి ప్రచారం, నారా లోకేష్ గారి ప్రచారం తప్ప తెలుగుదేశం పార్టీకి చెందిన వేరే వ్యక్తి ప్రచారం పెద్దగా కనిపించలేదు. హిందూ పరంలో మాత్రం బాలకృష్ణ గారి ప్రచారం ఒకటి కనిపించింది అంతే. అంటే ఇండివిజువల్గా ఇక్కడ మేము బరిలోకి దిగాలి, ఇక్కడ మేము మా ప్రచారం కొనసాగించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అనేది ఇనిషియేటివ్ తీసుకున్న నాయకుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కనిపించలేదు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కొన్ని కొన్ని నియోజకవర్గంలో ఆ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గాల్లో ఉన్న మాజీ మంత్రులు కానీ ఎక్కడా కూడా చంద్రబాబు గారి వెనకాల కనిపించకపోవడం, నారా లోకేష్ గారికి వెనక కనిపించకపోవడం చాలా చోట్ల ఆయన తిరిగిన ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఎక్కడ అంటే మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఎక్కడా లేరు. మన వైజాగ్ వెళ్ళినప్పుడు లోకేష్ గారు వెళ్ళినప్పుడు మాజీ మంత్రిగా పనిచేసిన అక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడ కనిపించారు. మన నెల్లూరు మచిలీపట్నం ఈ ప్రచారం చేసినప్పుడు గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ ఎక్కడ కనిపించారు, పయ్యావులు కేశవ్ ఎక్కడ కనిపించారు. అంటే చాలామంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీకి అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ ప్రచారం. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు కూడా తన పొలిటికల్ వ్యూహాన్ని మార్చే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు అనేది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికల్లో ఒక ఘోర పరాభవాన్ని చవి చూసిందో తెలుగుదేశం పార్టీ, అదే స్థాయిలో కనుక ఫలితాలు దక్కితే ఇమీడియట్గా కొంతమంది కీలక నేతల మీద యాక్షన్ తీసుకోవడానికి, అంటే వాళ్ళ పార్టీ సభ్యత్వం రద్దు చేయడానికి కూడా వెనకాడబోయేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించము అని చెప్పి ఒక సంకేతం అయితే పంపిస్తున్నారంటే, గత కొంతకాలంగా పార్టీ కోసం చాలా కష్టపడ్డవే కాకుండా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసి డబ్బులు ఖర్చుపెట్టిన కార్యకర్తల జాబితాను చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తీసుకున్నారంట. నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేస్తున్నారంట. అయితే ఇప్పుడు నేరుగా తన మనుషులను నియోజకవర్గాలకు పంపి నిజమైన కార్యకర్తలను గుర్తించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ముమ్మరం చేశారు అనేది. ఎందుకు అంటే వాళ్ళ ద్వారా, ఎవరి ద్వారా అయితే సమాచారం సేకరిస్తున్నారో వాళ్ళ ద్వారా ఇప్పుడు నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలను చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని కొంతమంది నేతలను పక్కన పెట్టాలి అనే ఆలోచన చేయడమే ఇందుకు కారణం. అందుకని ఈ సమాచారం అంతా సేకరిస్తున్నారని. ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఏ నేతలు అయితే సహకరించలేదో తెలుగుదేశం పార్టీకి, వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు అనేది. లేని పక్షంలో వాళ్ళని పనిచేసుకునే విధంగా కొంతవరకు సహకారం అందించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నట్లు ఒక అంటే ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిస్తున్నారు, కొన్ని కొన్ని చోట్లనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఎంతమంది నేతలకు చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలకు ఒక గట్టి షాక్ తగలబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.